हेलो हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను। ఈ రోజు వచ్చేసి మనం హెయిర్ కి ఆయిల్ పెట్టుకునేటప్పుడు మసాజ్ అనేది ఖచ్చితంగా చేయాలి। అది ఎలా చేసుకోవాలి ఏంటని చెప్పేసి నేను వీడియోలో మీతో షేర్ చేస్తాను, చూడండి। అయితే ఇలా మసాజ్ ఎందుకు చేయాలని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్। మసాజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుందన్నమాట। మన హెయిర్ తలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్గా జరుగుతే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది। కొంతమందికి హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్। అలా హెయిర్ ఫాల్ కాకుండా మనం ఇలా ఆయిల్ కానీ ఫ్యాక్స్ కానీ ఖచ్చితంగా వేసుకోవాలి। ఇదేంటక్క మాకు హెయిర్కి ఆయిల్ పెట్టుకోవడం కూడా తెలియదని మీరు అనుకోవచ్చు, కానీ కొంతమందికి అయితే చాలా వరకు తెలియదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్। ఇంతకుముందు అయితే నాకు కూడా తెలిసేది కాదు, నేను ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకున్నాను। నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే షూట్ చేశాను। నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి। సరే అయితే బాయ్। మనం ఆయిల్ అప్లై చేసేటప్పుడు హెయిర్ అనేది విడివిడిగా వేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్। మనం ఇక్కడ చూసారా నా హెయిర్ ఎంతగా ఊడిపోయిందో, ఇక్కడ నా తలలో పాపడ అనేది కనిపిస్తూ ఉంది। హెయిర్ ఊడిపోవడానికి రీజన్ ఇదే ఫ్రెండ్స్, నాకు కూడా ఇంతకుముందు ఏమి తెలిసేది కాదు। నేను ఇవన్నీ స్టార్ట్ చేయడం వల్ల నా హెయిర్ అనేది చాలా బాగా పెరిగిందన్నమాట, కానీ మళ్ళీ మధ్యలో స్టాప్ చేసేసరికి హెయిర్ గ్రోత్ అనేది చాలా తగ్గిపోయింది, దాంతోపాటు హెయిర్ అనేది చాలా ఊడిపోతుంది। ఏంటి రీజన్ అనేది అర్థం కాలేదు, అందుకోసం మళ్ళీ బాగా ఆలోచించుకొని అరే నేను అప్పుడు ప్యాక్స్ అలా వేసుకున్నాను కదా, అందుకోసం ఇలా అవుతుందని మళ్ళీ హెయిర్ ప్యాక్స్ అనేటివి వేసుకోవడం స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్। చూడాలి మళ్ళీ హెయిర్ వస్తుందా రాదా అనేది। ఆడవాళ్ళకి హెయిర్ ఉంటేనే చాలా అందంగా ఉంటారు ఫ్రెండ్స్, హెయిర్ లేకపోతే ఫేసు ఏదోలాగా అనిపిస్తూ ఉంటుంది। ఇప్పుడు నేను తలలో ఆయిల్ అనేది ఎలా అప్లై చేస్తానో చూస్తూ ఉండండి। ఇప్పుడు మనము లేయర్స్ లాగా తీసుకుంటూ ఆయిల్ అనేది అప్లై చేయాలి। మనం పై నుంచి అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క లేయర్ తీసి మళ్ళీ ఆయిల్ అనేది అప్లై చేయాలి ఫ్రెండ్స్। అప్లై చేసిన తర్వాత మనం రెండు ఆయన్స్తోని మన తలలో మసాజ్ అనేది చేయాలన్నమాట। ఇలా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది। ఇది మనం మసాజ్ చేసుకోవడం వల్ల హెడేక్ అలాంటివి ఉన్నా కానీ అప్పటికప్పుడు తగ్గిపోతాయి ఫ్రెండ్స్, చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది। ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది। ఇప్పుడు మనం ఇలా మసాజ్ చేసిన తర్వాత స్నానం అనేది చేసుకోవాలి। కొంతమంది అయితే ఆయిల్ అప్లై చేసుకొని అలానే ఉంటూ ఉంటారు ఫ్రెండ్స్, అలా ఉండకూడదు అన్నమాట। ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెడ్ బాత్ అనేది ఖచ్చితంగా చేయాలి। చేసి మనం ఈ ఆయిల్ అనేది నైట్ టైంలో అప్లై చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్, కానీ నేను మార్నింగే అప్లై చేశాను, నేను ఎలాగో ఎర్లీ మార్నింగ్ లేస్తాను కాబట్టి నాకు ఇలాగే అలవాటు। ఇప్పుడు నేను లేచిన తర్వాత మొహం అది కడుక్కొని ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేసుకొని మిగతా పని స్టార్ట్ చేశాను। ఇలా చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది। మనం ఊడిపోయిన హెయిర్ గురించి ఆలోచించడం వేస్ట్ ఫ్రెండ్స్, మన కొత్త హెయిర్ ఎలా రావాలనేది ఆలోచించాలి। మన తలలో బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరిగితే హెయిర్ అనేది అదంతట అదే వస్తూ ఉంటుంది, అదే మనం చేసే ప్రయత్నం చేస్తే అది జరిగేటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట। సరే అయితే నచ్చితే కనుక ట్రై చేయాలని చూడండి। సరే అయితే